பகவரே காணில் வியலிடம் உண்டானே என்னும் கரும் பெருமேகங்கள் காணில் கண்ணல் எல்றேறப்பறக்கும் பெரும் புலானிரை காணில் பிரானுடல் எல்ற பின்சொல்லும் அரும் பெறல் பெண்ணினை மாயோன் அலற்றி அயற்பிக்கின்றானே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். யத்கோ சஹஸ்ரம் அபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரஹ என் மண்டலம் ஸ்ருதிகதம் பிரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுலபூஷண பாஸ்கராய. பிரிய பாகவதோத்தமலாரா, திருவாய்மொழிலோ 4వ శతకంలో 4వ దశకంలో 9వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. விரும்பி பகவரை காணில் வியலிடமுண்டானே என்னும் கரும்பெரும் மேகங்கள் காணில் கண்ணனின்று ஏறப்பறக்கும் பெரும் புலவானிரகானில் பிரான் உளனின்று பின்செல்லும் அரும் பெறல் பெண்ணின மாயோன் அலத்தி அயர்ப்பிக்கின்னானே. చాలా అద్భుతమైనటువంటి పాశురం. తల్లి పాశురమిది, తన కుమార్తె యొక్క అవస్థను తెలియజేసేటువంటి పాశురంగా మరి ఉన్నది. పగవరై కాణిల్, మొట్టమొదటగా తన కూతురు ఏం చేస్తున్నదంటే, పగవర్ అనే శబ్దానికి చాలా అర్థాలున్నాయి. ఇక్కడ భగవత్ సమానమైనటువంటి వాళ్ళు అనేటువంటి ఒక అర్థము, జ్ఞానం మొదలగు గుణముల చేత పరిపూర్ణంగా ఎవరైతే ఉంటారో, అలాగే విరక్త అగ్రేసులు ఎవరైతే ఉంటారో, సన్యాసులు ఎవరైతే ఉంటారో, వాళ్ళని చూచినచో పగవరై కాణిల్ విరుంబి అంటే చాలా ప్రీతితో చాలా అభిమానంతో వియలిడముండానే ఎన్నం అంటే విరక్తాగ్రేసులైనటువంటి సన్యాసులను చూచిన తరువాత ఆ భగవత్ స్మరణ వచ్చి ఆవిడ ఏం చేస్తుందంటే, వియలిడం అంటే విస్తీర్ణమైనటువంటి ఈ జగత్తును ఉండానే ఎన్నం అంటే మృంగి రక్షించినటువంటి ఓ మహానుభావ రక్షించినవాడా అని చెప్తుందట. విరుంబి పగవరై కాణిల్ వియలిడముండానే ఎండ్రుం. తర్వాత ఒక్కసారి పైన చూస్తుంది, కరుం పెరుం మేఘంగల్ కాణిల్ కన్నన్ ఎండ్రు ఏరప్పరక్కుం. ఇలా ఉందంటే ఆ మేఘం చాలా నల్లవిగా ఉన్నది, అందువల్ల చెప్తూ ఉంటారు దుర్దినం అంటారు. అంటే మేఘాచ్ఛన్నంతు దుర్దినమని, ఆకాశం ఎప్పుడైతే నల్లగా అలా అయిపోతుందో, మేఘముల చేత కప్పబడి ఉంటుందో, అటువంటి కరుం పెరుం అంటే నల్లనివియు పెరుం చాలా గొప్పవిగా ఉన్నటువంటి మేఘంగల్ కాణిల్, ఆ మేఘాలను ఎప్పుడైతే ఆవిడ చూస్తుందో, కన్నన్ ఆవు కృష్ణ అని ఎండ్రు ఏరప్పరక్కం అలా పైకి ఎగరడానికి తనకేవో రెక్కలున్నట్టు, అలాగే ఆ మేఘం దగ్గర కృష్ణుడు అక్కడే ఉన్నాడని తెలుసుకుని అలా ఎగిరేదానికి ప్రయత్నిస్తుందట ఈవిడ. కరుం పెరుం మేఘంగల్ కాణిల్ కన్నెండ్రు ఏరప్పరక్కుం, అలాగే పెరుం పులం ఆనిరకానిల్, ఒకనొక సందర్భంలో ఆవుల మంద పశువుల మంద అలా వస్తూ ఉన్నది. దాన్ని చూచిన వెంటనే కృష్ణుడు తప్పకుండా ఉంటాడనే ఉద్దేశ్యంతో ముందుగానే ఉండొచ్చు వెనక్గానే ఉండొచ్చు. కనుక పెరుం పులం గొప్పవియు, అలాగే చాలా దర్శనీయంగా ఉన్నటువంటి పశువుల మందను చూస్తే పిరాన్ ఉళన్ ఎండ్రి పిన్షెల్లుం, పిరాన్ ఉపకారకుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు ఉళన్ తప్పకుండా ఉంటాడు, ఎండ్రి అని తలచి పిన్షెల్లుం ఆ ఆవుల మంద వెనకాల మా కుమార్తె వెళుతూ ఉంటుంది. పెరుం పుల ఆనిరఘానిల్ పిరాన్ ఉళనెండ్రి పిన్షెల్లుం అరుంపెరల్ పెన్నినై అంటే పెరల్ అరుం పెన్నినై
పొందుటకు దుర్లభమైనటువంటి కుమార్తె. ఏ భాగ్య విశేషమో కానీ ఇటువంటి కుమార్తె నేను పొంది ఉన్నాను గదక. మాయోన్ అలత్తి అయర్పిక్కిన్నానే ఆశ్చర్యభూతుడైనటువంటి ఆ చేష్టితమగలటువంటి ఆ పరమాత్మ శ్రీకృష్ణుడున్నాడే, అతడు నా కుమార్తెను ఏం చేస్తున్నా అంటే మోహించేటట్లు చేస్తున్నాడు. అలాగే ఆ ప్రకారంగా ఆవిడ జల్పనం అంటే ప్రలాపించే విధంగా కూడా చేస్తున్నాడు అని చెప్పి ఈ తల్లి కుమార్తె యొక్క అవస్థను ఏ ప్రకారంగా మిగతా స్త్రీల చేత వాపోచున్నది అని ఈ పాశురం యొక్క తాత్పర్యం. ఇది చాలా విశేషమైనటువంటి పాశురం చెప్పుకున్నాం. సర్వలోక శరణ్యుడైనటువంటి ఆ భగవాను యందు ఎవరికైతే అమితమైనటువంటి అకృత్రిమైనటువంటి ఆ భక్తి శ్రద్ధలు ఉంటాయో వాళ్ళు ఈ ప్రకారంగా భగవంతుడు కనిపించకపోతే, భగవత్ స్మరణ అనేది చేయకపోతే ఈ ప్రకారంగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఆ మేఘ దర్శనం అనేది కృష్ణ దర్శన హేతువుగా ఉన్నదని చెప్పి, అలాగే ఆ ఆర్తి త్వర భగవంతుణ్ణి చూడాలనేటువంటి త్వర ఆర్తి అనేది ఎలా ఉంటుందని, అలాగే ఎత్ర ధూమ తత్ర అగ్ని అన్న రీతిగా ఎక్కడైతే పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది అనేటువంటి రీతిగా, ఎత్ర గావ తత్ర కృష్ణ అనే విధంగా ఎక్కడైతే పశువులు ఉంటాయో కృష్ణుడు తప్పకుండా అక్కడ ఉంటాడనేటువంటి విషయాన్ని, అలాగే ఆ పరతంత్ర రక్షణం ఏదైతే ఉందో ఆ భగవంతునికి చాలా అది విశిష్టంగా ఉన్నది తెలియజేసి, ఆ భగవద్ విశ్లేషం అనేది అందరినీ కూడా ప్రలాపింపచేస్తుంది, అలాగే అది మోహింపచేస్తుంది అనే విషయాన్ని ఈ పాశురం ద్వారా తెలియజేస్తున్నారు. విరింబి పగవరై కాణిల్ అన్నారు. ఇది ఎలా ఉందంటే, పగవర్ అనే శబ్దానికి భగవంతుడికి ఇటువంటి గుణాలను మనం చెప్పుకుంటూ ఉంటాం. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంశి అశేషత భగవచ్ఛబ్దవాచ్యాన్ని వినాహేయేర్ గుణాదిభి అన్నారు. అంటే షాడ్గుణ్య పరిపూర్ణుడు భగవంతుడు అన్నా, ఆ భగవంతునితో సమానమైనటువంటి వాళ్ళు అని అర్థం. వాళ్ళు విరక్తాగ్రేసులుగా ఉంటారు, ఇతర అంటే విషయ సుఖమునందు వాళ్ళు కొంచెం కూడా ఆసక్తి ఉండదు. అలాగే భగవద్ వ్యతిరిక్త విషయములందు అనాసక్తి, అలాగే భగవంతుని యందు ఆసక్తి ఉంటుంది. కనుక విరతి అనేది విషయ సుఖాల యందు, రతి అనేది భగవంతుని విషయంలో ఉండేటువంటి వాళ్ళు కనుక ఇక్కడ పగవరై అన్నారు. అటువంటి ఆ జ్ఞానాది గుణముల చేత ఎవరైతే పరిపూర్ణులుగా ఉంటారో వాళ్ళని చూసిన వెంటనే, అంటే వాళ్ళు ఎవరు అన్నారు, భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసిన తర్వాత భగవంతుడే అని అనుకుంటున్నారు. పగవర్ అన్నారు అంటే ఆ భగవంతుని భగవత్ సమానమైనటువంటి వాళ్ళు అన్నారు. ఇది వచ్చి మనకు తమిళ ఇలక్కియంలో ఈ శబ్దాన్ని బాగా విశ్లేషించారు అక్కడ. అంటే ఎవరైతే త్రిదండ సన్యాసులో వాళ్ళు పగవర్ అనే ఒక అర్థాన్ని కూడా అక్కడ చెప్పారు. కనుక అలా అటువంటి వాళ్ళని చూసిన తరువాత విరుంబి పగవరే కాణిల్ వియల్ ఇడముండానే ఎన్నం. వాస్తవంగా చూస్తే వైష్ణవాహ ఎత్ర తిష్టంతి తత్ర సన్నిహితో హరిహి అన్నారు. సహరిహి స సాక్షాత్ హరిహి అన్నారు ఆచార్యుణ్ణి. ఇలా ఎన్నో పాశురాలు మనకు ఎన్నో శ్లోకాలు కనిపిస్తూ ఉంటాయి. అలా చూచిన వెంటనే వియరడముండానే ఎన్నం. భగవంతుడు జగద్రక్షణ జాగరూకుడు కదా, అతడు ఎందుకోసరం రింగివేశాడంటే తిరిగి సృష్టించడానికే కదా. కనుక ఆలమామరత్రిళమే ఊరు పాలహనాయ్ జ్ఞాలం ఏళ్ళుముండానరంగ త్రవిణనియానన్న రీతిగా ఆ దేవదేవుడు ప్రళయ కాలంలో ఈ అంతటినీ కూడా, సృష్టిని అంతటినీ కూడా, ఈ పదార్థాలను అంతటినీ కూడా, జగత్తును అంతటినీ కూడా మృంగివేసి తరువాత అంతటినీ కూడా సృష్టించాడు కదా, అటువంటి స్వామి అని మా కుమార్తె అక్కడ ఆ వాళ్ళని భాగవతోత్తముల్ని చూసిన వెంటనే ఈ ప్రకారంగా అనుకుంటున్నది అన్నారు. విరింబి పగవరై కాణిల్ వియరిడముండానే ఎన్నం. అలాగే వియరిడముండానే అన్నాం. ఇది ఎటువంటి జగత్తు, ఆశ్చర్యమైనటువంటి భూమి అని చెప్తున్నదట. అలాగే కరుంపెరుం మేఘంగల్ కాణిల్, తర్వాత రెండవ వాక్యంలో ఈ మేఘాలు ఏ ప్రకారంగా ఉన్నాయన్నారు. ఈ మేఘం అనేది తాపహరం కనుక ఈ బాహ్య తాపాన్ని పోగొట్టేది మేఘమైతే ఆంతరిక తాపాన్ని పోగొట్టేది భగవంతుడు అనేటువంటి మేఘమన్నారు. అందువల్ల ఆ మేఘాన్ని చూడగానే కృష్ణుడే గుర్తుకొచ్చాడు, ఎందుకంటే ఆ రూపం గల కృష్ణుడు అన్నమాట. అందువల్లే ఆ మేఘాన్ని చూచి తిరువిరత్తంలో నమ్మాళ్ళవార్లు ఒక చోట కొంచెం అసూయతో చెప్తున్నారు, అక్కడ కూడా నాయికాభావమే కదా, మేఘంగళో ఉరయి
திருமால் திருமேனி யொக்கும் யோகங்கள் உங்களுக்கு எவ்வாறு பெற்றீர் உயிரளிப்பான் மாகங்கள் எல்லாம் திரிந்து நன்னீர்கள் சுமந்து நுந்த மாகங்கள் நோவ வருத்தும் தவமாம் அருள் பெத்ததே. ஓ மேகமுலாரா, எந்த பாக்யவந்துலு மீர் ஆ பகவந்துனி யொக்க வர்ண சாமியாண்ணி பொந்தி உன்னாரு கதா, எந்த நோமு நோச்சாரோ மாக தெரியட்டன் லேது, மேகங்களோ உரையீர். மீரு ஆ பகவத்வர்ண சாமியாண்ணி எல்லா பொந்தி உன்னார். திருமால் திருமேனி, తిరుమాలంటే భగవంతుడు కదా, ఆ భగవంతుని యొక్క తిరుమేని, తిరుమేని అంటే శరీరం అన్నమాట, దివ్యమంగళ విగ్రహం అన్నమాట. కనుక తిరుమాల్ తిరుమేని యొక్కం యోగంగళ్, మీకు ఎంత యోగం చూడండి, ఉంగడుక్కు ఎవ్వారు వెత్తీరు, మీకు ఎలా వచ్చింది. అందువల్ల ఎక్కడ చూసినా భగవంతుణ్ణి చూస్తే, భగవంతుని యొక్క వర్ణాన్ని చూసినప్పుడు మీరే అందరికి గుర్తుకొస్తున్నారు, మిగతా ఎవ్వరు గుర్తుకు రావటం లేదే, మీరెంత నోము నోచారో అని చెప్తూ, నన్ నీర్హల్షుమంది అంటే మంచి నీటినంతా కూడా మీరు ధరించి, మీరు తిరిగి తిరిగి అంతటా కూడా వర్షించి ఇటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నారే కదా అని. కరుం పెరుం మేఘంగల్ కాణిల్ అని మేఘాన్ని చూచిన వెంటనే ఆ పరాంకుశ నాయక ఈ ప్రకారంగా చెప్తూ, కన్నన్ ఎండ్రు ఏరప్పరక్కుం, ఈవిడ ఆర్తి ఈవిడ త్వర ఒరునాళ్ కాణవారాయే అని చెప్పిన రీతిగా, స్వామిని ఒక్కరోజైనా మాకు కనిపించవచ్చు కదా అన్న రీతిగా ఇది పక్షపాతం అన్నారు వ్యాఖ్యానంలో. ఇక్కడ పక్షం అనే శబ్దానికి రెక్కలు అనే ఒక అర్థం ఉన్నది. పక్షపాతం అనే దానికి అంటే రెక్కలు గల. ఇది ఎలా ఉందంటే, కృష్ణ ఆ మేఘాలని చూసిన వెంటనే అక్కడ కృష్ణుడే అని ఈవిడకు అనిపించదు కనుక, ఒక్కసారి ఎగిరి కృష్ణుడిని దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకున్నదట ఈ పరాంకుశ నాయ. కనుక కండనన్ ఏరప్పరుక్కం, హండాళ్ తల్లి నాచ్చియార్ తిరుమిళిలో ఆ మేఘముల సమూహాన్ని చూచి, ఓ మేఘములారా మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు నాకు తెలిసిపోయింది, ఆ తిరువేంగడం అంటే వెంకటగిరికి మీరు సమీపిస్తున్నారు కదా, ఆ కానీ నన్ను అతను కరుణించడం లేదు కదా, ఒక్కసారి నా యొక్క సందేశాన్ని ఆయనకి తెలియచేయి అని ఆ మేఘములను చూసిన తరువాత, ఆ మేఘంలోనే కృష్ణుడు, ఆ మేఘములోనే కూడా వెతుకుతుందట ఆండాళ్ తల్లి, ఎక్కడైనా శ్రీనివాసుడు కనిపిస్తున్నాడా అని వెతుకుతుందట. అటువంటి మేఘ సామ్యమన్నారు. తరువాత పెరుంపుల ఆనిరై కాణిల్ పిరాన్ ఉడన్ ఎండ్రి పింఛల్లుం, ఒకటేమో భాగవతోత్తములు వాళ్ళని చూసిన తరువాత ఆ భగవంతుడే అని అని ఆవిడ అనుకుంటుంది. అలాగే మేఘ సందర్శనం ఎప్పుడైతే కలుగుతుందో ఆ సమయంలో కృష్ణుణ్ణే చూసినట్టు ఆవిడ భావిస్తున్నది. అలాగే ఇప్పుడు ఆనిరై అంటే పశువుల మంద, ఆ సమయంలో ఎప్పుడైతే పశువుల మందను చూసి ఆవిడ చూచినదో, పరాంకుశ నాయకి తన కుమార్తె చూచినదో, ఆ సమయంలో ఆవిడికి ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసు, ఎక్కడైతే పశువులు ఉంటాయో, ఎక్కడైతే పశువులు మేయబడుచున్నాయో అక్కడ తప్పకుండా కృష్ణుడు ఉంటాడు. ఎందుకంటే అతడు గోవిందుడు గోపాలుడు అని ఎల్లప్పుడూ కూడా అనిపించుకోవాలి అని అనుకుంటాడు. అదే పలు నామములో వేల నామాలలో గోవింద నామమే ఆ పరమాత్మకు చాలా ఇష్టమట. అందువల్ల పరమపురుషుడు గోపాల బాలుడయ్యను అని చెప్పిన రీతిగా అలా భగవంతుడే కోరుకుని ఇలా గోపాల బాలుడిగా ఇక్కడ అవతరించి ఆ గోవులను మేపుకుంటూ తన యొక్క ఆనందాన్ని పొందుతున్నాడు. ఎందుకంటే ఆ గోవులు పరతంత్రులు కనుక పెరుంపుల ఆనిరకానిల్. అందువల్ల యశోదా తల్లి ఎల్లప్పుడూ కూడా ఆ తన యొక్క చిన్ని కృష్ణుణ్ణి సకల అలంకారాలు కృష్ణుడికి చేస్తూ ఆవిడ చాలా మురిసిపోతుందట. అందువల్ల యశోదా భావన భావితులైనటువంటి పెరియాళ్వార్లు కూడా ఆ యశోద యొక్క యశోద చేసేటువంటి కృష్ణ అలంకారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చక్కగా తెలియజేస్తూ, ఆనిరమే కనీపోరి అరుమరుందా వదరియాయ్ కానకమెల్లాం తిరిందు ఉన్ కరియ తిరుమేని వాడ పానయిల్ పాలైపరిహి పత్తాదారెల్లాం శిరిప్పత్తేనిలినియ పిరానే షణ్బగ పూచూట్టవారాయ్ అని ఆ కృష్ణుణ్ణి అలా పిలిపించుకుంటూ అలా పిలిచి చక్కగా అతని యొక్క తలలో
ఒక్కొక్క పుష్ప విశేషం ఏదైతే ఉందో పుష్ప విశేషాన్ని ధరింపచేస్తుంది అని చక్కగా పెరియాళ్వారు తెలియజేసే విధంగా పెరుంపుల అనిరగా అల్పమై ఉన్నా కూడా అది పెద్దదై అంటే స్పృహణీయమన్నారు. అలాగే అటువంటి దర్శనీయంగా ఉన్నటువంటి ఆవులు ఇదంతా కూడా కృష్ణుడి యొక్క కరస్పర్శచేత బలిష్టములైనటువంటి ఆవులు. అందువల్ల అదంతా కూడా చాలా అందంగా ఉన్నాయట గోవులంతా కూడా. కనుక పెరుంపుల ఆనిరకానిల్ పిరాన్ ఉడన్, ఇక్కడ పిరాన్ చెప్పడానికి కారణం ఏమిటంటే ఉపకారకుడు. భగవంతుడు ఎల్లప్పుడూ కూడా అందరికీ కూడా ఉపకారం చేయువాడు. ఆశ్రితులకు ఎల్లప్పుడూ కూడా తన యొక్క ఆ రక్షణ గుణం ఏదైతే ఉందో దాన్ని చూపించువాడు అని చెప్పిన రీతిగా ఎక్కడున్నాడు స్వామి అంటే చిట్ట చివరిలో ఎక్కడన్నా ఉన్నాడేమో అని కూడా భావించిందట. ఇలా ఈ ప్రకారంగా పెరుంపుల ఆనిరగాలి పిరాన్ ఉడనెండ్రు పిన్షెల్లం అలు అటువంటి అరుంపెరల్ పెన్నిన మాయోన్ అలత్తి అయర్పిక్కిన్నానే ఎంత కష్టం తెలుసా. ఏ ప్రకారంగా మా అమ్మాయిని ఈ కృష్ణ భగవానుడు హింసిస్తున్నాడు అంటే ఆ ప్రకారంగా మోహింపజేస్తున్నాడు. ఇది ఎలా ఉందంటే రామాయణంలో ఒక చోట రాముడితో లక్ష్మణస్వామి ఈ ప్రకారంగా అంటున్నారు. మహతా తపసారామ మహతాచాపి కర్మణ రాజ్ఞా దశరథేనాసి లబ్ధోమృతమివామరై అని అరణ్యకాండలో సీతాన్వేషణ దశయందు ఆమె లభించకపోతే కోపంతో లోక సంహారం చేయడానికి ఉద్యుక్తుడైనటువంటి రాముణ్ణి చూచి లక్ష్మణస్వామి ఇలా ఉండకూడదు అని ఎంతో భాగ్యవశంతో కనినటువంటి ఆ మన యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్మరించుకోవాలని చెప్పిన రీతిగా ఆ విశ్లేష దుఃఖం అనేది ఏం చేస్తుందో ఎలా చేస్తుందో ఎవరికీ తెలియదు అని చెప్పి ఇంకొక చోట కూడా చెప్తున్నారు. గురుణామగ్రతో వక్తుం కింబ్రవీషి ననక్షమం గురవ కింకరిష్యంతి దగ్ధానాం విరహాగ్నినాం అని ఆ కన్నవారులు ఏ ప్రకారంగా చెయ్యి విడిచినట్లు చేయగల సమర్థుడు అంటే తల్లిదండ్రుల్ని కూడా వదిలిపెట్టి కృష్ణుని దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఆ ప్రకారంగా చేసేటువంటి వాళ్ళు మిన్ననయ్యను నిడయారన్న రీతిగా అలా భగవంతుడు ఈ ప్రకారంగా అందరినీ చేస్తాడు అని చెప్పి ఈ పాశురంలో ఆ భగవంతుని యొక్క విశ్లేష దుఃఖాన్ని తన కుమార్తె సహించలేకపోతున్నది. ఆ ప్రకారంగా అంటే ఎన్ననోన్బు నోత్తాళ్ళుడో ఇవనెప్పెత్త వీరుడి అన్న రీతిగా నేను సౌభాగ్యవతి కానీ కుమార్తె ఇలా బాధపడుతున్నది అని తల్లి ఇతర స్త్రీలతో తన కుమార్తె యొక్క స్థితిని ఈ ప్రకారంగా చెప్పుకున్నది. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దైవతాయ చ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. విరంబి పగవరే కాణిల్ వియలిడం ఉండానే ఎన్నుం கரும் பெருமேகங்கள் காணில் கண்ணல் எல்றேற பறக்கும் பெரும் புலானிரை காணில் பிரானுடல் எல்ற பின்சொல்லும் அரும் பெறல் பெண்ணினை மாயோன் அலற்றி அயற்பிக்கின்றானே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்.